చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎవరైనా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు అనేవి డెఫినెట్గా ఫాలో అవ్వాలండి. సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, అందరూ బాగుండాలి పిల్లలతోనే, పిల్లలు బాగుండాలి. సో మీ పిల్లలతో హ్యాపీగా ఉండాలి. చిన్న చిన్న మిస్టేక్స్ మనం చేస్తుంటాం, అవి మనకు కూడా తెలీదు. సో దానివల్ల మన పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంటుంది. సో నేను అది ఫేస్ చేశాను, నా లైఫ్ ఎక్స్పీరియన్స్. సో అందుకే అది ఇట్లా నాకు తెలిసిన టిప్స్తోని ఒక వీడియో చేసి పెడదామనేది ఈ వీడియో తీసానండి. సో అందరూ ఇది ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలండి. సో నేను చెప్పబోయే ఫస్ట్ టిప్ ఏంటి అంటే డైపర్స్ అండి. డైపర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది బేబీస్ పుట్టగానే వెంటనే డైపర్స్ వేసేస్తుంటారు. సో అలా కాదండి, వెంటనే వేసేయడం వల్ల వాళ్ళకి అంత కంఫర్ట్ ఉండదు. ఫ్రెష్గా మంచి కాటన్ క్లాత్స్ తీసుకొని అవి ఉతికేసి క్లీన్ చేసి మంచి అట్లా మంచిగా మెత్తగా ఉన్న క్లాత్స్ యూజ్ చేస్తే వాళ్ళకు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుందండి. సో అలాంటివి అంటే అట్లాంటి చిన్న చిన్న విషయాల వల్ల కూడా మనం వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వలేమండి. అంటే వాళ్ళు చెప్పలేరు కదా బయటికి, వాళ్ళకి తెలియదు కదా ఏం ఫీల్ అవుతున్నారనేది. సో మనం ప్రతి చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్త, ఎంత జాగ్రత్తగా ఉంటే వాళ్ళకి అంత కంఫర్ట్ని మనం ఇవ్వగలమన్నమాట. అంటే ఇది నేను చూశాను, సో చాలా దగ్గర చూశాను. సో చూసి ఇదేంటి ఇట్లా అనుకునేదాన్ని. సో అందుకే ఇది డైపర్స్ అనేది పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ డైపర్స్ రెగ్యులర్గా మనం చేంజ్ చేస్తూ ఉండాలండి. ఎవ్రీ 2 అవర్స్కి 3 అవర్స్కి చేంజ్ చేస్తూ ఉండాలండి. చాలామంది వేసేస్తారు, అవర్స్ అవర్స్ వదిలేస్తారు. వాళ్ళు ఆ డైపర్స్ యూజ్ అయినా యూజ్ అవ్వకపోయినా ఏదైనా సరే 2 అవర్స్కి 3 అవర్స్కి చేంజ్ చేసేయాలండి. అండ్ మ్యాక్సిమం ఒక 2-3 మంత్స్ ఏంటంటే బేబీ పుట్టిన 2-3 మంత్స్ వరకైనా డైపర్స్ వేయకుండా ఉంటే చాలా మంచిదండి. అఫ్కోర్స్ మనం బయటికి వెళ్ళేటప్పుడు మనకి తప్పదు, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్స్కి డైపర్స్ లేకుండా ఎవరు ఉండలేరు. అఫ్కోర్స్ నేను కూడా నా వల్ల కాదు. సో మనం బయటకు వెళ్ళేటప్పుడు డైపర్స్ వేయండి. సో నైట్ పడుకునేటప్పుడు డైపర్స్ వేయండి. అప్పుడు కూడా నైట్ టైంలో కూడా మ్యాక్సిమం మనకి వీలైనంత వరకు అంటే మినిమం ఒక 2 డైపర్స్ అయినా మనం చేంజ్ చేయాలండి. చేంజ్ చేయడం వల్ల వాళ్ళకి ఫ్రెష్గా ఉంటుంది, వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది. సో పుట్టగానే చాలామంది డైపర్స్ అనేవి వేసేస్తుంటారు. అలా చేయకండి. కనీసం పోనీ 1 మంత్ అయినా, ఒక స్టార్టింగ్ 1 మంత్ అయినా వాళ్ళకి మంచి కంఫర్ట్నిస్తూ చిన్న చిన్న క్లోత్స్ వేస్తూ అట్లా చేస్తే బాగుంటుంది. సో మినిమం ఒక 1 మంత్ అయినా డైపర్స్ వేయకుండా ఉంచడం వల్ల చాలా మంచిది. వాళ్ళకి ర్యాషెస్ కానీ ఏమీ రాకుండా ఉంటాయి. వాళ్ళకి డైపర్స్ యూజ్ చేసేటప్పుడు కూడా బ్రాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్రాండ్ మీన్స్ కంపెనీ లోగోస్ కాదండి, మంచివండి. అంటే యాంటీ ర్యాష్ డైపర్స్ చాలా ఉంటాయి, అట్లాంటివి వేయడం వల్ల ఇంకా మంచిది. డైపర్స్లో కూడా ఏది మంచిది ఏది అన్ని చూసుకొని మంచి డైపర్స్ తీసుకొని వేయండి, దానివల్ల మంచి యూజ్ ఉంటుంది. సో నా ఫస్ట్ టాపిక్ డైపర్స్ అయిపోయింది కదా. సెకండ్ది ఏమో ఫీడింగ్ అండి. నేను మళ్ళీ ఏంటి ఏదైనా మిస్ అయిపోతానేమో అనేసి ఆ పాయింట్స్ రాసుకొని వచ్చాను. సో 1 బై 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వన్ డైపర్స్ అయిపోయింది. సెకండ్ వన్ ఫీడింగ్ అండి. పిల్లలకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఫస్ట్ 6 మంత్స్ మనకి మదర్ మిల్క్ ఇవ్వాలనే చెప్తారు. సో మనం ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కూడా మనం కూడా ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే మనం ప్రశాంతంగా ఉండడం వల్ల వాళ్ళకు కూడా ఫీడింగ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుందండి. కొంతమంది చిరాకు అయిపోతారు, ఏంటి ఎంతసేపు అయిపోతే బాగుంది అయిపోతే బాగుంది అని. అట్లా కాదు, మనం ఎంత హ్యాపీగా వాళ్ళకి ఫీడింగ్ ఇస్తామో వాళ్ళు కూడా అంత హ్యాపీగా అనేది ఆ ఒంటికి ఎక్కుతుందండి. సో ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ 1 మోర్ థింగ్, ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకి మెల్లగా చేతులు ఇలా అనటం, కాళ్ళకి ఇలా అనటం, లేకపోతే హెడ్కి ఇలా అనటం, అట్లా మెల్లగా పాముతుంటే వాళ్ళు కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యి చాలా హాయిగా ఉంటూ వాళ్ళు కూడా ఫీడింగ్ అనేది చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇంకా ఎక్కువ ఫీడింగ్ తీసుకోవడానికి ఇష్టపడతారు, ఎందుకంటే దానికి అలా అలవాటు పడిపోతుంటారు కాబట్టి చాలా హాయిగా అనిపిస్తుంది. చిన్న చిన్న అంటే చిన్న పిల్లలకి మనం ఎంత కంఫర్ట్ని ఇస్తామో వాళ్ళు అంత ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళ ఎదుగుదలలో కూడా మంచి గ్రోత్ ఉంటుందండి. సో ఇది నా సెకండ్ పాయింట్. నా థర్డ్ పాయింట్ వచ్చేసి వైప్స్ అండి. చాలామంది వైప్స్ యూజ్ చేస్తుంటారు పిల్లలకి. అఫ్కోర్స్ నేను కూడా యూజ్ చేస్తాను. వైప్స్ తీసుకునేటప్పుడు వైప్స్ ఎందుకు అనంటే మనం పిల్లలకి క్లీనింగ్ చేసేటప్పుడు యూజ్ చేస్తామన్నమాట. సో మంచి వైప్స్ తీసుకోండి, వాళ్ళకి రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉండండి. అంటే చాలామందికి క్లోత్స్ యూజ్ చేయడం అట్లా నచ్చదు, ఇప్పుడు జనరేషన్కి అయితే అది మరీనా. సో మనం వైప్స్ తీసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది, ఈజీగా యూజ్ చేయొచ్చు, ఈజీగా క్లీన్ చేయొచ్చు. సో ఈజీ ప్రాసెస్లోని వైప్స్ అనేది చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. ఫోర్త్ వన్ క్లీనింగ్ అండి. క్లీనింగ్ అంటే ఏంటంటే బేబీస్కి రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉండాలి, రెగ్యులర్గా వాళ్ళకి క్లీన్గా ఉంచాలి. బేబీస్కే కాదు మనం కూడా ఎప్పుడు క్లీన్గా ఉండాలండి. మన ఇద్దరం ఎంత క్లీన్గా ఉంటామో అంత బాగుంటుందండి. సో ఎటువంటి బ్యాక్టీరియా కానీ ఇన్ఫెక్షన్స్ కానీ మన దగ్గరికి చేరకుండా ఉంటాయి. సో ఎంత క్లీనింగ్గా ఉంటామో అంత అంటే ఏం
ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది. సో క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఫోన్ అండి. అసలు ఫోన్ అంటే ఇప్పటిలోని ఫోన్ లేకపోతే ఎవరికి అవ్వదు. కొంతమంది ఫీడింగ్ పెడుతుంటారు, ఫీడింగ్ పట్టి ఫీడింగ్ ఇట్లా ఫోన్ చూస్తూ ఉంటారు. అలా కాదు, మనం ఫీడింగ్ ఇచ్చేటప్పుడైనా ఫోన్ కొంచెం దూరంగా పెట్టాలి. పిల్లలు పడుకునేటప్పుడు కూడా మనం ఫోన్ ఇట్లా వెనక్కి పెట్టేస్తాం. సో ఏదైనా ఫోన్ తల దగ్గర పెట్టుకోకూడదు అన్నది అందరికీ తెలిసిందే. సో అలాంటిది చిన్న చిన్న బేబీస్ కదా. సో ఫోన్ అన్నది పిల్లలకి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. సో ఫోన్ కూడా చాలామంది పిల్లల దగ్గర రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు. సో అంత కరెక్ట్ కాదు. ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కానీ ఏదైనా సరే ఫోన్కి కొంతకాలమైనా ఒక 6 మంత్స్ వరకైనా ఆ ఫోన్ని దూరంగా పెడితే చాలా మంచిది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బాడీ లోషన్స్. చాలామంది రెగ్యులర్గా బాడీ లోషన్స్ యూస్ చేసేస్తుంటారండి. ఏదో ఒక బ్రాండ్ తీసుకోవడం, బాడీ లోషన్స్ యూస్ చేయడం, అంటే ఏదవని మంచి మంచి బ్రాండ్స్ అవని బ్రాండ్స్ కాకపోని బాడీ లోషన్స్ అని కాదు, చిన్న చిన్న పిల్లలకి బాడీ లోషన్స్కి ఇవన్నీ దూరంగా ఉంచాలండి. ఏదైనా కెమికల్ ఫ్రీ ఉంటేనే అది మనం 100% న్యాచురల్ అని చెప్పగలం. సో ఇంట్లోనే గానుగ ఏదైనా పాతకాలంలో చెప్తుంటారండి, చక్కగా గానుగ నూనెతోని రాసేసి వాళ్ళకి మంచిగా మసాజ్ చేసి పెడితే పడుకుంటారని. అది చాలా బెస్ట్ ప్రాసెస్ అండి నాకు తెలిసి. బాడీ లోషన్స్కి అంత తొందరగా పిల్లలకి అలవాటు చేయకపోతే నాకు తెలిసినంతవరకు అది చాలా మంచి విషయం అండి. మ్యాక్సిమం బాడీ లోషన్స్కి దూరంగా ఉంచండి పిల్లలకి. అంటే పిల్లలు ఎదగాలి, వాళ్ళకి గ్రోత్ రావాలి. గ్రోత్ వచ్చిన తర్వాత వాళ్ళ బాడీలో కూడా చేంజ్ వస్తాయి, హార్మోన్ చేంజెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు బాడీ లోషన్స్కి అలవాటు చేస్తే ఆ స్కిన్ కూడా అలవాటు పడుతుంది. సో అంటే చిన్నప్పుడు చాలా లేతగా ఉంటుంది కదా వాళ్ళ స్కిన్, ఎందుకు అన్నీ రాసేసి వాళ్ళు ఏదో నాకు అట్లా నచ్చదు. సో మ్యాక్సిమం ఒక అంటే ఏదైనా 6 మంత్స్ వరకు దూరంగా ఉంచితే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వన్ ఏంటంటే బేబీ ఎప్పుడు మనం హ్యాపీగా ఉంచాలి. హ్యాపీగా ఉంచాలంటే వాళ్ళతో ఎప్పుడు చిట్టి చిట్టి కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళకి నవ్వించుకుంటూ అట్లా ఉంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫ్రెష్గా ఉంటారని. చిన్న చిన్న బేబీస్ వాళ్ళు అలానే ఉంటారు, ఏదో వాళ్ళ మట్టుకి వాళ్ళు వదిలేసి మన పని మనం చూసుకోవడం కాదు, వాళ్ళతో కూర్చొని కబుర్లు చెప్తూ వాళ్ళకి ఏదో అంటే వాళ్ళు ఏం మాట్లాడలేరు, బట్ ఏదో మనం అలా చెప్తూ ఉంటే మన మాటలు వాళ్ళు వింటుంటారు. వినటం వల్ల చిన్న చిన్న స్మైల్స్ ఇస్తారు, వాళ్ళకు కూడా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో పిల్లల్ని అలా ఫ్రెష్గా ఉంచడానికి సాంగ్స్ వేయండి, లైట్ మ్యూజిక్ వేయండి, అలా వేసి వాళ్ళని పిల్లల్ని మంచి ఆహ్లాదకరంగా ఉంచడం వల్ల బాగుంటుందండి. వాళ్ళు కూడా ఫ్రెష్గా ఉంటారు. ఇలాంటి చిన్న చిన్నవి ఫాలో అవ్వడం వల్ల మంచి గ్రేట్ టిప్స్ అండి ఇవన్నీ. చిన్న చిన్న ఫాలో అవ్వడం వల్ల పిల్లలు కానీ మనం కానీ ఎప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే పీకలు అండి. తేనె పీకలు అంటారు, ఐడియా ఉందా మీకు? ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఇది నా లైఫ్లో చేసిన ఒక మిస్టేక్ అండి. పిల్లలకి పీకలు అలవాటు చేసేస్తారు. ఆఫ్కోర్స్ నేను కూడా అలవాటు చేశాను. అది అలవాటు చేసినప్పుడు ఇది ఇంత పెద్ద మిస్టేక్ అని నాకు తెలీదు. నేను ఆ మిస్టేక్ చేశాను కాబట్టి చాలామంది చేస్తారు. సో అది ఎవరైనా చేస్తే రికవరీ చేసుకోండి. పీకలు అనేవి అలవాటు చేసేస్తారు. పీకలు అలవాటు చేసేయటం వల్ల ఏంటి అంటే వాళ్ళు ఏడవాలనుకుంటే మరి ఏడవరు, పీక పెట్టేస్తే ఆపిస్తారు. వాళ్ళు తినాలి అనుకుంటే తినరు, ఎందుకంటే ఆ పీక ఉంటే ఏదో సమ్ ఫీడింగ్లా అనిపిస్తుంటుంది అనమాట. ఆ పీక చప్పరించుకుంటూ అట్లా ఉండిపోతారు. సో వాళ్ళకి ఫుడ్ అన్నది మనం పెట్టలేము, వాళ్ళకి ఆకలిస్తుందో లేదో తెలియదు, ఎందుకంటే దానివల్ల వాళ్ళ కంఫర్ట్నెస్ ఫీల్ అవుతారనమాట. సో చాలామంది పీకలు అలవాటు చేసేస్తారండి. పీకలు అసలు అలవాటు చేయకపోతే మంచిది, చాలా బెటర్ అండి. పీకలు అలవాటు చేయడం వల్ల అది ఒక చెత్త హ్యాబిట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అది నేను మా పాపకి అలవాటు చేసేసాను, దానివల్ల నేను చాలా లాస్ అవుతున్నాను. సో అందుకే నాకు బాధ అనిపించింది. ఇలాంటి పొరపాటు ఇంకెవరు చేయకూడదు అనేసి ఇది చెప్తున్నాను. సో పీకలు అన్నా మాత్రం అలవాటు చేయకండి. నా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే క్లోత్స్ చేంజింగ్ అండి. ఎప్పుడు కూడా పిల్లలకి రెగ్యులర్గా మన వేసుకునే బట్టలు చేంజ్ చేస్తూ ఉండాలి. పిల్లలనే కాదు మనం అనే కాదు, ఇద్దరం అన్నది ఎంత క్లీన్గా ఎంత రెగ్యులర్గా క్లోత్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటే అంత మంచిదండి ఆ బేబీస్ కానీ మనకు కానీ. ఇప్పుడు సమ్మర్లో నచ్చడం చాలా స్వెట్టీగా ఉంటుంది. సో అలాంటప్పుడు పిల్లలకు కూడా మంచి కంఫర్ట్ క్లోత్స్ కూడా మంచి కంఫర్ట్ క్లోత్స్ ఇవ్వాలి. ఓన్లీ కాటన్వే వేయండి. మంచిగా కాటన్ వేస్తే హాయిగా ఉంటుంది, ఒంటికి తేలిగ్గా ఉంటుంది, మనకు కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. సో క్లోత్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచి క్లోత్స్, కంఫర్ట్నెస్ ఉన్న క్లోత్స్ బేబీకి కానీ మనకు కానీ ఇద్దరికి వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సో నెయిల్స్ అండి. చిన్నపిల్లలు పుట్టినప్పుడు మనం నెయిల్స్, చాలామంది నెయిల్స్ ఉంటాయి. సో పిల్లలు పుట్టంగానే మనం మాత్రం నెయిల్స్ మెయింటైన్ చేస్తే అవి కట్ చేసేయండి. మనకి నెయిల్స్ ఉండకూడదు, అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా చిన్న చిన్న పుట్టిన బేబీస్కి పుడతారు కదా, వాళ్ళు కూడా తొందరగా నెయిల్స్ పెరిగిపోతూ ఉంటారు. సో అట్ ద సేమ్ టైం వాళ్ళకి నెయిల్స్ కట్ చేసి చాలా నీట్గా మెయింటైన్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనం కూడా రెగ్యులర్గా నెయిల్స్ కట్ చేసుకొని అస్సలు ఉండకుండా, యాక్చువల్లీ నేను కూడా నెయిల్స్ పెంచుతాను.
బట్ బేబీ పుట్టాక మాత్రం నో నెయిల్స్ అండి. నెయిల్స్ అనేది నేను పూర్తిగా మరి ఇంకా లేదు నాకు. చాలా వరకు ఈ మధ్య మళ్ళీ స్టార్ట్ చేశాను. సో నెయిల్స్ అనేది లేకుండా ఉంటే వాళ్ళకి పట్టుకుంటాము, వాళ్ళకి ఎత్తుకుంటాము. సో ఎక్కడ వాళ్ళకి గుచ్చుకోకుండా అంటే వాళ్ళకి ఎంత కంఫర్ట్నెస్ ఇస్తే అంత అంత వాళ్ళు మంచిగా ఫీల్ అవుతారు. వాళ్ళకి అంత కంఫర్ట్నెస్ ఇస్తున్నందుకు మనం కూడా అంత మంచిగా ఫీల్ అవ్వచ్చు. సో నెయిల్స్ అన్నవి ఉంటే కట్ చేసి తీసేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫీడింగ్ బాటిల్స్ అండి. ఫీడింగ్ బాటిల్స్ చాలామంది యూజ్ చేస్తుంటారు. అఫ్కోర్స్ నేను యూజ్ చేస్తాను. ఫీడింగ్ బాటిల్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ మంచి ఫీడింగ్ బాటిల్స్ తీసుకోవాలి. ఎందుకు అంటే ఫీడింగ్ బాటిల్స్ మనం రెగ్యులర్గా బాయిల్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ప్లాస్టిక్ అనేది మెల్ట్ అవుతుంది. సో మంచివి యూజ్ చేయటం వల్ల ఎంతో కొంత అసలు ఫీడింగ్ అంటేనే మనం యూజ్ చేసేది ప్లాస్టిక్. ప్లాస్టిక్ అంటేనే ఎంత చెత్తో మనకు తెలుసు. బట్ యూజ్ చేసిన దాంట్లో అయినా మంచిది యూజ్ చేస్తే ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్, అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ది లాస్ట్లో చెప్తున్నాను, స్ట్రెస్ ఫ్రీ అండి. మెయిన్ ఏంటంటే ఏవో సమ్ ఇంట్లో గొడవలు అవుతుంటే, చిన్న చిన్న ఇష్యూ అవుతుంటే, బట్ ఏది ఏం అవ్వని ప్రపంచంలో సునామీ వచ్చి మునిగిపోని స్ట్రెస్ ఫ్రీ అండి. పాజిటివ్గా ఉండాలి, స్ట్రెస్ ఫ్రీతో ఉండాలి. ఎటువంటి స్ట్రెస్ అయినా సరే అక్కడ ఏదో భూకంపం వచ్చేస్తుందంటే వచ్చేనే అని. ఎందుకు అంటే ప్రతిదీ కూడా మన పిల్లల మీద అన్నది ఎఫెక్ట్ అవుతుందండి. మనం ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉంటామో వాళ్ళు కూడా అంత ఆహ్లాదకరంగా ఉంటారు. ఇది మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకు అనంటే మనం ఎంత హ్యాపీగా ఉంటామో మన బేబీ కూడా అంత హ్యాపీగా ఉంటుంది. మనం ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచించుకొని ఎంత కన్ఫ్యూజన్గా ఉంటామో పిల్లల మీద ఖచ్చితంగా ఆ ప్రభావం పడి తీరుతుంది. సో మీరు ప్రెగ్నెన్సీ టైంలో ఉన్న బేబీ పుట్టాక కానీ ఎప్పుడు ఏది అయినా సరే అసలు మినిమం పట్టించుకో. ప్రపంచం ఎటు పోయినా అవతల వాళ్ళు మన కోసం ఏమనుకున్నా, అవతల వాళ్ళు ఏమైపోయినా మనకి అనవసరం. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్కి మనం ఏంటి, మన బేబీ ఏంటి, దీన్ని మనం ఎట్లా ఎంత కంఫర్ట్గా మనం బయటికి అవుట్పుట్ ఇస్తాము, ఇది మాత్రమే మనకి ముఖ్యం. సో ఇలాంటి టైంలోని ఎప్పుడు కూడా మనం పాజిటివ్గా ఆలోచించాలి. అఫ్కోర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో తీసుకుందాం, బయట ఏదో సమ్ గొడవ అవుతుంది, వెంటనే ఆ గొడవలోకి వెళ్ళిపోయి అందులో ఇన్వాల్వ్ అయిపోయి అట్లా కాదు. అది ఏదైనా సరే అవుతుందా, ఓకే. ఎందుకంటే ఈ పీరియడ్లోనే మనం ఎంత పాజిటివ్గా ఉంటామో, ఎంత ఫ్రీగా ఉంటామో మన పిల్లలు కూడా అంత ఫ్రీగా ఉంటారన్నమాట. ఈ కాన్సెప్ట్ అనేది బోత్ ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు యూజ్ అవుతుంది, మన బేబీ పుట్టాక కూడా యూజ్ అవుతుంది. చాలా అలసిపోతున్నానండి మాట్లాడుతూ, ఏదో స్పీడ్ స్పీడ్గా చెప్పేస్తున్నాను కదా అందుకే. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ అండి, తీసుకోవాల్సిన స్టెప్స్. సో అందరూ హ్యాపీగా ఉండండి పిల్లలతో, పిల్లల్ని బాగా చూసుకోండి. చిన్న చిన్న కంఫర్ట్స్ అండి, వాళ్ళకు మంచి కంఫర్ట్స్ ఇవ్వడం వల్ల పిల్లలకి గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుంది. వాళ్ళని ఎంత మంచిగా కంఫర్ట్ ఇస్తామో మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు, పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ కూడా చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే కొంతమందికి ఎర్లీగా మ్యారేజెస్ అయిపోతుంటే, సో చాలామందికి తెలీదు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ యొక్క చిన్న వీడియో అనమాట, చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఎలా ఉంటుంది అనేది. సో అందుకే ఈ వీడియో తీయడం జరిగింది. సో ఎర్లీగా మ్యారేజ్ అయిపోయిన వాళ్ళకి చాలామందికి తెలియదు పిల్లలకి ఎలా చూసుకోవాలి ఏంటి అని. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మళ్ళీ మరొక కొత్త వీడియోలో మళ్ళీ కలుగుదాం. అంటే దాన్ని బాయ్ బాయ్.